ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రజలతో పాటు వారికి అవసరమైన ఏదైతే అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏదైనా సరే వారికి అవసరాలు తీర్చడంలోనే ముందుండి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వాడినే నాయకుడు అంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పెద్ద ప్రాజెక్టును కూడాను ఆంధ్రప్రదేశ్లో టేకప్ చేశారు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి గడప వద్ద కూడాను వాలంటీర్లు, తర్వాత ఆరోగ్య శాఖ సంబంధించిన ఉద్యోగస్తులు ఒక టీం వెళ్ళి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకునే పరిస్థితి కూడాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ అధినేత అరెస్టు ప్రక్రియ, లైట్లు అరుపుదాం, లైట్లు వేద్దాము, తర్వాత డప్పులు మోగిద్దాం, వెల్లలు మోగిద్దాం అని చెప్పి ప్రజలందరూ కూడా ఒక రకంగా పెడదావ పట్టిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాలు, ప్రజల ఆర్థిక పురోగతి ఎలా అన్న దాని మీద కూడాను నిత్యం శ్రమిస్తున్న నిత్య శ్రామికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇతర రాష్ట్రాల్లో చేయని విధంగా కూడాను జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీ నుండి అంటే ఈరోజు అప్డేట్ వరకు కూడాను మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సుమారు ఇప్పటివరకు కూడాను 2991 వైద్య శిబిరాలని మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలో కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా శిబిరాల్లో హాజరైన వారు ఎవరైతే తమ ఓపీలు రాయించుకున్న వారందరూ కూడాను సుమారు 12 లక్షల మంది ప్రజలు అంటే అవుట్ పేషెంట్ విభాగం అంటాం కదా, దానికి సంబంధించి కూడాను 12 లక్షల మంది కూడా రీచ్ అయ్యారు. ఉచితంగా వైద్యులను సంప్రదించిన వారు సుమారుగా 11,91,000 మంది ప్రజలు వైద్యులను సంప్రదించడం జరిగింది. అంటే ఇందులో పెద్ద క్రియేటివిటీ కూడా ఉందని చెప్పొచ్చు. చిన్న చిన్న రోగాలతో పాటు క్యాన్సర్ వరకు కూడాను ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు దీర్ఘకాలిక రోగాలు అంటే డయాబెటిక్ కానీ ఇతర కొన్ని అంటువ్యాధులు కానీ అలాగే క్షయ తర్వాత హెచ్ఐవి లాంటి వ్యాధులకు కూడాను మంచి వైద్యులను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అయితే రికార్డు స్థాయిలో అంటే మనకున్న అప్డేట్ ప్రకారం 6వ తేదీ సాయంత్రానికి 2,41,00,000 మంది వరకు కూడాను జగనన్న ఆరోగ్య ఏదైతే సురక్ష పథకంలో భాగస్వాములైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడాను ప్రజలందరూ కూడాను ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు కూడాను సంతోషపడుతున్నారు. సుమారు చాలా ఈరోజు పరగడుపునేసుకునే గ్యాస్ స్టవ్లు షీటు ఒకటి ప్రైవేటుగా మనం కొనాలన్నా సరే 150 రూపాయల వరకు కూడా ఉంటుంది. అంటే ఈ ఒక కేవలం 10 బిళ్ళలు మాత్రమే, సుమారు మీరు 30 బిళ్ళలు కొనుగోలు చేయాలంటే 500 రూపాయల వరకు కూడాను పేదవాడు వెచ్చించాల్సిన అవసరం ఉంది. నేపథ్యంలో వాటిని కూడాను ఉచితంగా అందించడం అవసరమైతే దీర్ఘకాలిక వ్యాధులు అయితే ఎయిడ్స్ కానీ, క్షయ కానీ, తర్వాత కీళ్ళకు సంబంధించిన వ్యాధులు కానీ, క్యాన్సర్ కానీ అటువంటి వ్యాధులకు కూడాను మెరుగైన వైద్య సహాయం అందించే దిశగా కూడాను ఆంధ్రప్రదేశ్ అడుగులేస్తుంది. ఓవరాల్గా 2,41,00,000 మంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో జనాభా సుమారు 4.5 కోట్లు ఉన్న నేపథ్యంలో సగాని పైగా ఏదైతే 6వ తేదీలోపు వైద్య పరీక్షలు చేయటం కానీ వారికి సంబంధించిన వైద్య సమస్యలు పరిష్కారం ప్రభుత్వం చేసిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్.